రెడ్డి సామాజిక వర్గాన్ని మీరు దగ్గరికి తీసుకోవడం వల్లే కేసీఆర్ గారికి మీకు విభేదాలు వచ్చినాయి. అంబేద్కర్ నుంచి పడిదాకా శర్మిల కూడా పార్టీ పెట్టింది, నేను కూడా తెలంగాణ బిడ్డనే అని అంటుంది. ఆ చరిత్రను విస్మరించి చేయాలంటే అది అంత ఈజీగా సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి నేను కూడా పోటీ చేస్తాను అని ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ప్రజలు కేంద్రంగా గల రాజకీయాలు కావాలి, మేము వాడే పదం అది. హలో వ్యూవర్స్, ఈరోజు మన గెస్ట్ ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారు. మరి ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. శర్మిల కూడా పార్టీ పెట్టింది, నేను కూడా తెలంగాణ బిడ్డనే అని అంటుంది. పూర్తి తెలంగాణ వాదిగా మీరు శర్మిల వ్యాఖ్యల్ని ఒప్పుకుంటారా? ఇప్పుడు ఇక్కడ రెండు కోణాల నుంచి చూడాలి. మొదటిది ఏంటంటే, తెలంగాణలో పుట్టి ఇక్కడనే పెరిగి ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళ భవిష్యత్తు ఈ రాష్ట్రంతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ రాష్ట్రం లో భాగంగానే వాళ్ళ భవితను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అది చాలా కీలకం. అయితే వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఏముందంటే, ఇంకా ఇది మన రాష్ట్రం అనుకొని రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు కూడా ఆలోచించాలి, దోహదపడాలి. రెండవది ఏంటంటే, ఈ రాష్ట్రం కోసం పనిచేయాలనుకున్నప్పుడు ఇక్కడ చరిత్రను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ చరిత్రను విస్మరించి చేయాలంటే అది అంత ఈజీగా సాధ్యమయ్యే పని కాదు. ఆ చరిత్రను దృష్టిలో పెట్టుకోవాలని మాత్రమే నేను ఎవరికైనా విజ్ఞప్తి చేస్తాను. ఆవిడ ఇక్కడ రెడ్డిల్ని బేస్ చేసుకుని పార్టీ పెట్టింది అని చాలామంది అంటున్నారు, ఆవిడతో కలిసి పనిచేసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఇది చాలా ప్రిమెచ్యూర్ అండి. ఇప్పుడు మనం కామెంట్ చేయటం కూడా కుదరదు. ఆ పార్టీ అనేది ఇంకా రూపం తీసుకోలేదు. దేనికోసం పార్టీ అనేది మనకు తెలియదు. అవన్నీ తేలితే అప్పుడు మనం దాని మీద ఏమన్నా వ్యాఖ్యానించగలుగుతాం. పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా డబ్బుకు వ్యతిరేకమని రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి నేను కూడా పోటీ చేస్తాను అని ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడైనా ఆయనతో కలిసి చర్చించడం జరిగిందా? ఎందుకంటే మీరు కూడా అవే థాట్స్తో అవే ఎజెండాతో ముందుకెళ్తున్నారు, డబ్బు లేని రాజకీయాలు చేయాలి అని. ఆయనతో కలిసి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఆయన అయితే బీజేపీతో కలిసి నడుస్తున్నామని ఏపీలో అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చాలా కీలకం ఏంటంటే, మేము ఆయన్ని కలవలేదు, అది ఇక అయిపోయింది. అది దాని మీద ఇంకా చెప్పటానికి ఏమీ లేదు. కలవలేదు, నేను ఎప్పుడు ఆయన కలవలేదు, మాట్లాడలేదు. రెండోది ఏంటంటే, ఇది కేవలము డబ్బు లేని రాజకీయం అంటే సంపూర్ణంగా మేము చెప్తున్నది కూడా వ్యక్తం కాదు. డబ్బు లేని అంటే ఏ అర్థంలో వాడుతున్నామంటే, ఎన్నికల్లో ఓట్లు పొందటానికి డబ్బుల మీద ఆధారపడకూడదు అనేది ఒక అంశం మాత్రమే. మేము కోరుకునేది ఏంటంటే, దానికి మించి ఒక రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన పాలన కావాలి, ప్రజలు కేంద్రంగా గల రాజకీయాలు కావాలి. మేము వాడే పదం అది. డబ్బు లేవంటే ఒక ఎన్నికలో పోటీ చేస్తే కరపత్రానికో దేనికో డబ్బు అవసరమే ఉంటుంది. జీరో మనీ అనేది సాధ్యమయ్యే విషయం కానే కాదు. ఒకప్పుడు శర్మిల గారిని జగనన్న వదిలిన బాణం అనేవాళ్ళు ఏపీలో, ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ వదిలిన బాణం అంటున్నారు, దీనికి మీరేమంటారు? ఏ దానికైనా ఇప్పుడు మనం ఏం సమాధానం చెప్పలేము. ఒక రెండు నెలలో మూడు నెలలో పోతే తెలుస్తుంది. ఎవరో ఒకరు రాజకీయంగా ఒకటి మాత్రం వాస్తవం, ఒకటి ఏదన్నా మనము అంకురిస్తున్నది అంటే అది మనకు ఎట్లా ఉపయోగపడుతుంది అని ప్రతి ఒళ్ళు ఆలోచించుకుంటారు. ఎవరు ఏ రకంగా ఉపయోగించుకోవాలనుకుంటారు అనేది కూడా మనకు మెల్లమెల్లగా బయటపడుతుంది. ఇక దాంట్లో అనుమానం ఏమవసరం లేదు. అప్పటిదాకా కొంత జాగ్రత్త పాటిస్తారు, ముందు చూడని అది ఏమవుతుందో చూద్దామనేది ఎదురు చూస్తారు. అది కొంత నిలదొక్కున్నది అనుకుంటే అప్పుడు ఏం చేద్దామనేది అప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడు జనసేన విధి విధానాలు, తెలంగాణ జనసమితి విధి విధానాలు రెండు ఒకటేలా ఉన్నాయి. కలిసి పోటీ చేయాలి అని ఎప్పుడైనా అనిపించిందా కలవాలి అని? ఎప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోలేదు, కలవలేదు. ఆ వారి పనిచేసేది ఆంధ్ర, మేము పనిచేసేది తెలంగాణ కాబట్టి అవకాశం అవసరం కూడా కనబడలేదు. ఒకవేళ తెలంగాణ ఉద్యమం అయిన తర్వాత మీకు టికెట్ ఇచ్చి ఉంటే, ఐ మీన్ రాజ్యసభ టికెట్ ఇచ్చి ఉంటే, మీరు కలిసి పనిచేసేవాళ్ళ టీఆర్ఎస్తో? ఇక ప్రశ్నే రాదు కదండి, వద్దనే అనుకున్నాం కదా. అప్పుడు రాజకీయాలకు మనం దూరంగా ఉండి జయశంకర్ గారు చెప్పినట్టు తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ఇంకా ఆలోచన చేయలేదు, దానికోసం ఎదురు చూడలేదు. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసినప్పుడు, లేకపోతే మీకు ప్రశ్నించాలి అని అనిపించినప్పుడు,
నాగేశ్వరరావు గారిలాగానో లేకపోతే తీన్మార్ మల్లన్న గారిలాగానో ఆధారి ఎంచుకోకుండా ఎందుకు పార్టీ పెట్టాలి, ఒక పార్టీ స్థాపించే ప్రశ్నించాలి అనే ఆలోచన వచ్చింది. తప్పదు కదా, మనకు నిర్మాణం లేకుండా ఏం చేసినా కానీ అది కాగితానికే పరిమితం అయిపోతుంది, ఆచరణ అనేది ఉండదు. మాట్లాడుతుంటాం అంతే, మాటలకే పరిమితం అయిపోతుంటాం. కానీ ఆచరణ ఉండాలంటే ఒక నిర్మాణం ఉండాలి, ఒక సంస్థ ఉండాలి. అట్లా ఒక సంస్థ పెట్టి ఆచరణ చూపించగలగాలి. ఆరు సంవత్సరాలు నేను కదా అనేక సమస్యలు లేవనెత్తగలిగినామని, ఆచరణలో ఉండగలిగినాం, నిర్మాణం ఉండబట్టి ముందు జేఏసి, అటు తర్వాత రాజకీయాల్లో మార్పును సాధించే లక్ష్యంతో ప్రజలు కేంద్రంగా గల రాజకీయాల సాధన కోసం పార్టీగా ఏర్పడ్డాం. ఆ నిర్మాణం లేకుంటే మనం లక్ష్య సాధనకి ఏం చేయలేం కదా. అందువల్ల పార్టీ పెట్టినాక కూడా చాలా సమస్యలు లేవనెత్తినాం. ఆదివాసుల గిరిజనుల భూముల సమస్యను లేవనెత్తగలిగినాం, చాలా బలంగా ఊరూరు తిరగలిగినాం. అట్లా చాలా అంశాల మీద చాలా కార్యాచరణ అనేది అందువల్ల సాధ్యమైంది, లేకపోతే అది సాధ్యమై ఉండేది కాదు. ఆర్టీసీ సమ్మె మీద చాలా అందరం కలిసి చాలా పెద్ద సంఘీభావ ఉద్యమాన్ని నిర్మించగలిగినాం. ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్య చేసుకొని పిట్టల్లాగా రాలిపోయినప్పుడు ఆ ఇంటర్మీడియట్ విద్యలో ఆ సంస్థలు చేసిన తప్పిదాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డం. రెడ్డి సామాజిక వర్గాన్ని మీరు దగ్గరకు తీసుకోవడం వల్లే కేసీఆర్ గారికి మీకు విభేదాలు వచ్చినాయి అనే ఒక టాక్, ఇది ఎంతవరకు వాస్తవం? రాజకీయాల్లోకి వచ్చి ఒక మార్పు, విలువల ప్రాతిపదికన ఒక మార్పు కోరుకునే వాళ్ళు ఏ ఒక్క వర్గం మీద ఆధారపడి ఉండరండి, అందరినీ కదిలించే ప్రయత్నం చేస్తారు. అది అంబేద్కర్ నుంచి ఇప్పటిదాకా ఎవరైనా అదే కార్యాచరణ ప్రకారం నడుచుకున్నారు. ఇక్కడ ఆ వర్గంపై సుముఖత లేకపోవడం వల్లే కేసీఆర్ గారు మిమ్మల్ని దూరంగా ఉంచారు అనే ఒక వాదన ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు పోనీ రెడ్లను వదిలేసి వాళ్ళని పక్కన పెట్టి చేస్తున్నాడా? వాళ్ళు లేరు, ఆయన బడి వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఎంబడి కూడా రెడ్లు ఉంటారు. వాళ్ళందరూ ఒకటే దిక్కున్నారు, ఒకే పార్టీ మీద ఆధారపడి ఉన్నారు అనుకుంటే అది పొరపాటు. అట్లా ఆలోచన చేయటమే మూర్ఖత్వము, అవివేకమవుతుంది. అట్లాంటి చిన్న సన్న ఆలోచనలు అనేవి మనిషి ఎదుగుదలకు ఉపయోగపడేవి కావు. కేసీఆర్ గారికి అట్లాంటి ఆలోచనలు ఉన్నాయి, కానీ అట్లాంటివి నేనైతే అంగీకరించాను. ఉద్యమ సమయంలో ఎంతో మందిని మీరు ఏకతాటిపైకి తీసుకొచ్చారు, అలాంటి మీరు ఇప్పుడు యూత్కి ఎందుకు కనెక్ట్ కాలేకపోతున్నారు? యూత్కి కూడా కనెక్ట్ అవుతాం, కానీ అందరూ ఒక రకంగా లేరు కదా. యూత్లో ఇప్పుడు రకరకాల దృక్పథాలతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. యూత్ అనగానే వాళ్ళని మనం ఒక ఏకశిలా సదృశ్యమైనటువంటి శక్తిగా చూస్తున్నాం, అది కరెక్ట్ కాదు. అందులో కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళతో సంపూర్ణంగా కనెక్ట్ అయి ఉన్నాం. వాళ్ళు 30-35% దాకా ఉన్నారు యూత్లో. అది కాకుండా ఇంకా చిన్న ప్రైవేటు జాబ్స్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కొంతమేరకే కనెక్ట్ కాగలిగినాం. అసలు ఏ జాబు లేకుండా ఊళ్ళోనే ఉంటూ ఏదో ఇక నడిచిపోయింది అయిపోయింది ఇట్లా బతికేద్దాం మనం అని ఒక ఆశ వదులుకొని ఊళ్ళల్లో బతుకుతున్నటువంటి వర్గము ఉంది. ఆ మూడో వర్గంతో మేము ఎక్కువగా కనెక్ట్ కాలేకపోయినాం అనేది వాస్తవం. ఎందుకంటే గ్రామస్థాయి దాకా మా నెట్వర్క్ పోలేదు, పోయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో కూడా కనెక్ట్ అవ్వటం సాధ్యమయ్యేది. సంపూర్ణంగా కాలేదని కాదు దాని అర్థం, ఎంత స్థాయిలో వాళ్ళ సమస్యలను లేవనెత్తి వాళ్ళను దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో పొలిటిసైజ్ అంటారు. అంటే వాళ్ళల్లో ఒక రాజకీయ చింతన, తమ సమస్యలపైన ఒక అవగాహన, పరిష్కారానికి అనుసరించవలసిన మార్గాలపైన ఒక స్పష్టమైన దృక్పథం పెంపొందించడం అనేది చాలా కీలకమవుతుంది రాజకీయాల్లో. అది మేము ఆశించిన స్థాయిలో ఆ వర్గం విషయంలో చేయలేకపోయినాం. రెండోది ఈ ప్రైవేటుల్లో చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటున్నటువంటి వాళ్ళ విషయంలో కొంతమేరకు మేము వాళ్ళను చేరుకోగలిగినాం, రకరకాల డిమాండ్స్ని మేము లేవనెత్తి. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో కోసమే ప్రిపేర్ అవుతున్న వాళ్ళతోనైతే సంపూర్ణంగా మమేకం కాగలిగినాం. కాబట్టి అది ఏకశిలా సదృశ్యమైన వర్గం కాదు. ఎక్కడ సమస్య వస్తుంది అంటే ఈ సోషల్ మీడియా ఉపయోగించే దగ్గర మేము కొంత నేర్చుకోవాల్సి ఉంటుంది. చాలా మేము నేర్చుకున్నాం. మేము మొట్టమొదట జేఏసీగా పెట్టినప్పుడు ఫేస్బుక్ అంటే మాకు తెలియదు. మా కొంతమంది మిత్రులు కలిసి మీరు అన్ని బాగానే చేస్తారు కానీ గిన్నె పెడితే చాలామందికి చేరుతుంది కదా, మీరు ఫేస్బుక్లో దీంట్లో అదే ఉంటుంది దాన్ని. మేము రోజు క్లాసులు పెట్టించుకున్నాం, క్లాసులు పెట్టించుకుంటే వాళ్ళు వచ్చి చెప్పినారు దీన్ని చూపించి దీన్ని ఫేస్బుక్ అంటారు, దీంట్లో పోస్టింగ్ ఇట్లా చేస్తారు, దీన్ని ఇట్లా మీరు ఒక మీకంటూ ఒక ఫేస్బుక్ అకౌంట్ పెట్టుకోండి. అట్లా వాళ్ళు మాకు బోధించి చాలా విషయాలు నేర్పిస్తే అప్పుడు మొట్టమొదటిసారి నిరుద్యోగ సమస్య మీద మేము ఫేస్బుక్లో ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చేసి పెట్టినాం.
మేము ఈ సాయంకాలం 5 గంటల సమయంలో పెడితే తెల్లారి కల్లా 100,000 మందికి చేరుకుంది. అప్పుడు మాకు అనిపించింది, అరే ఇది ఒక అద్భుతమైన సాధనం కదా. ఆ స్థాయి నుంచి ఇంకా కొంత అడ్వాన్స్ కావాలి. యూట్యూబ్ను కూడా మేము ఉపయోగించుకోగలగటం, ఏ రోజుకు ఆ రోజు మా సంబంధించిన అంశాలను మేము పోస్ట్ చేసుకోగలగటం, ఇవి మాకు ఇవాళ చాలా చాలా కీలకం. ఇట్లాంటివి కొన్ని మేము నేర్చుకోగలిగితే ఇంకా కొంత విస్తృతంగా చేరుకోగలుగుతాం. మా నెట్వర్క్ కూడా ఇంకా కొంత పరిధి పెరగాలి, పెరిగితే మేము ఇంకా కొంత చేరుకోగలుగుతాం. ఆ ప్రయత్నం మేము చేయాల్సి ఉంటుంది. అది మా కొత్త సమయం పడుతుంది. రాజకీయాల్లో 2-3 కోణాలు ఉంటాయి. ఒకటి భావవ్యాప్తి ఉంటుంది, రెండోది ఆందోళన ఉంటుంది, మూడోది రాజకీయ ప్రక్రియను మేము అందులో నిలబడి గెలవగలగటం అనేది. మొదటి రెండు మేము మాకు అర్థమైనవి, మూడోది ఒక రాజకీయ పార్టీగా ఏర్పడిన తర్వాత ఈ ఎన్నికలు ఈ వ్యవహారం ఎట్లా చేయాలనేది మాకు ఇంకా అర్థం కాలేదు. ఒక ప్రజాసంఘంగా భావవ్యాప్తి మమ్మల్ని మించి చేసేటోడు లేడు. ఒక సమస్య మీద ఆందోళన నిర్మాణం మాకంటే గట్టిగా చేసేవాళ్ళు లేరు. కానీ ఒక ఎన్నికలను ఎట్లా నిర్వహించాలి, ఎట్లా మేనేజ్ చేయాలనే విషయం మీద మేము చాలా ఒక పార్టీ అయినా కానీ మాలో ఇంకా సామాజిక కార్యకర్తల లక్షణాలు పోలేదు. అవి మేము అధిగమించాల్సి ఉంటే తప్పకుండా అధిగమిస్తాం. వాటి ఒక పార్టీని నడపాలి అంటే నిధులు చాలా ముఖ్యం. అవును, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ స్థాపించి నడపడం అంటే 100 కోట్లతో కూడుకున్న పని. మరి తెలంగాణ జన సమితికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పటికైతే మాకున్నవి చాలా పరిమిత వనరులు. అది మాకున్న ఒక ఇబ్బంది కూడా, ఒక పరిమితి కూడా. అది మేము అధిగమించాలి. ఏదో కొత్త పద్ధతిని మేము ఆవిష్కరించాల్సి ఉంటుంది నిధుల సేకరణ కోసం. రెండోది మేము అనుకునేది ఏంటంటే నిధుల సేకరణకు కొత్త పద్ధతులను ఆవిష్కరించటం మాత్రమే కాదు, మేము పన్నులు చేసే పద్ధతి కూడా మేము కొంత మార్చుకోవాలి. ప్రతిసారి పైసలు ఏమవసరం ఉంటాయండి, మిగతా పార్టీ 1 కోటి రూపాయలు పెట్టి చేసే పని మేము 2 లక్షల్లో చేస్తాం. వాళ్ళకు మాకు తేడా ఉంటుంది, కాబట్టి వాళ్ళకు అవసరమైన నిధులు మాకు అవసరం లేదు. కానీ మాకు అవసరమైన నిధులు, మా పద్ధతుల్లో పనిచేయటానికి అవసరమైన నిధులైతే మేము సమకూర్చుకోవాలి. అది కొంత అధిగమిస్తున్నాం. మునుపు మేము పార్టీ పెట్టిన తొలుత ఉన్న పరిమితి ఇవాళ లేదు. దాన్ని కొంత అధిగమించగలిగినాం, కొంత ముందుకు రాగలిగినాం, ఇంకా కొంత అధిగమించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు మళ్ళీ పిలిచి ఒక మంచి పదవి ఇస్తాను అంటే మళ్ళీ టీఆర్ఎస్తో కలిసి నడిచే అవకాశం ఉందా? అది పదవి కోసం ఎవరితో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదండి. సమస్యల మీద ఇగో ఇవాళ నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి మాట్లాడవలసి వస్తుందంటే నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం కాబట్టి మాట్లాడతాం కావచ్చు. కానీ ఒక పదవి లాలచ్లో పోయి ఆశలో పోయి ఎవరితోని కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఈ మాకేమన్నా గుర్తింపు ఉంటే అది ప్రజల నుంచి వచ్చింది. మాకేమన్నా ఇవాళ తెలంగాణలో ఒక పాత్ర పోషించగల శక్తి ఉంటే అది ప్రజల నుంచి వచ్చింది. శేష జీవితంలో ఆ శక్తి ప్రజలకే ఉపయోగపడుతుంది తప్ప నేను విస్పష్టంగా ప్రకటిస్తున్నా ఇంకొక పార్టీకు మా స్వార్థం కోసమో మా పదవి కోసమో ఉపయోగించే ప్రసక్తి లేనే లేదు. మేము ఎరువుగా ఈ సమాజానికి ఉపయోగపడగలిగే వాళ్ళమే తప్ప మాకు మేముగా ఈ ఉన్న గుర్తింపును ఉపయోగించుకునే అది ఆ ఆలోచన లేనే లేదు. అట్లాంటిది మాకు అవసరమే లేదు, దానికి సుదూరంగా ఉంటామని కూడా నేను హామీ ఇస్తాను. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జనసమితి యువతకి ఎటువంటి అవకాశం ఇవ్వబోతుంది? తప్పకుండా వాళ్ళను ఇంకా కొంత కీలక పాత్ర పోషించాలి. అయితే చాలా మనం ఇప్పుడు ఒకటి తెలుసుకోవలసిన విషయం ఏంటంటే మనం ఒక స్పష్టమైన రాజకీయ దృక్పథం యువతలో పెంపొందించకుండా వాళ్ళను ఒక శక్తిగా మలచలేము. అది చాలా అవసరం. ఆ ఒక దృక్పథం ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళని ఒక శక్తిగా మలచాలి. మలచగలిగినప్పుడు రాజకీయాల్లో వాళ్ళు ఒక పాత్ర పోషించగలుగుతారు. ఆ ప్రయత్నం ఒకటి సీరియస్గానే జరగాలి, చేస్తాం కూడా. మేము రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, మేము చేస్తాం. థ్యాంక్ యూ కోదండరామ్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఇన్ని మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్స్ సార్. కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమాత్రం లేకుండా నెగ్గారని చెప్పి చెప్పగలుగుతారా డైరెక్ట్గా? అది నేను చెప్పను, కానీ తెలుగుదేశంలో ఉంటే ఇంకా ఎక్కువ మెజారిటీతో నెగ్గివ్వనని నేను తొలగొట్టి చెప్పగలను. ఎందుకోసం అంటారు తెలుగుదేశంలో అంటే చంద్రబాబు గారిని చూసా ఎన్టీ రామారావు గారిని చూసా? ఎవరిని చూసి కాదు.